నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు బేబీరాణి, అర్బన్ పోలీస్ అసోసియేషన్ తరఫున ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. నేను ప్రతి ఒక్క పొలిటీషియన్స్కి ఒకటే క్వశ్చన్ వేస్తున్నానండి. ఆ రోజున వాళ్ళు పోలీస్ అంత చూస్తూ ఉన్నారు, ఈ రోజున వీళ్ళు పోలీస్ అంత చూస్తూ ఉన్నారు. మేము ఎవరి కింద పనిచేస్తున్నామండి? చట్టానికి లోబడి పనిచేస్తున్నాం, మా పని మేము చేస్తున్నాం. మేమే గనక మీకులాగా కేసులు పెట్టడం మొదలు పెడితే, చట్ట పరిధిలో కనుక మేము పనిచేస్తే మీరెక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి మీరు చేసే వ్యాఖ్యల వల్ల, ఈ సస్పెన్షన్లని వీటి వల్ల మేము ఇంట్లో పిల్లల దగ్గర తలదించుకుంటున్నాం. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, బంధువులు మాట్లాడతారు, ఇంట్లో పిల్లలు మాట్లాడతారు, ఏం సమాధానం చెప్పుకోవాలండి? ఇప్పుడు ఎస్పీ గారి గురించి, సిఏ గారి గురించి అలా మాట్లాడుతున్నారు. ఎస్పీ గారి పిల్లలు అడిగితే ఎస్పీ గారు ఏం సమాధానం చెప్తారండి? ఒక విషయం ఆలోచించుకోండి మీరే. అంటే మీకు పని చేయడానికి మీ రక్షణ కొరకు పోలీస్ కావాలి, మళ్ళీ మీరు తిట్టడానికి కూడా పోలీసే కావాలి. ఏ మేము మనుషులం కాదా? మా కుటుంబాలు ఉండవా? మాకు మనసు ఉండదా? బాధ ఉండదా? మీకు ఒక్కరికే ఇది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి టైం ఉందా? మీకు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఏమండి దానికి టైం ఉండదా? చెప్పండి, మీకు ఏం చేయమంటారు? మీరేం చేయమంటే అదే చేస్తాం. మీరు ఒక గైడ్ లైన్స్ పెట్టండి, అధికార పక్షానికి ఈ పని చేయాలి, ప్రతిపక్షానికి ఈ పని చేయాలని. అంటే ఆ రోజు మీ మీద దాడి జరగకపోతే మీరు రౌడీజం చేయటానికే కదా అక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచో చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చాలు. మీరిద్దరు అక్కడి నుంచి మా చెల్లికి ఎందుకు వచ్చారు? మీరేమైనా ఇన్ఛార్జిలా, లోకల్ నాయకులా? మాట్లాడితే ప్రతిదానికి పోలీసు ఒకటి కనపడిద్ది మీకు. పోలీసులు ఏందో అడుగు బయట పెట్టరు. ఉండమంటారా లేదా వెళ్ళిపోమంటారా చెప్పండి? పోలీసులు చూస్తే ఊరుకుంటారా అండి? గొడవ జరుగుతుంటే ఈవెన్ హోంగార్డ్ కూడా సర్ది చెప్పడానికి మధ్యలోకి వెళ్తాడు. అలాంటిది ఎస్పీ గారు చూస్తే ఊరుకుంటారా? ఎస్పీ గారు పంపిస్తారా? నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు దయచేసి. కేసులు అయితే పెడతాం మీ మీద, మేము కూడా కేసులు పెట్టడం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏంటనేది. పిల్లల దగ్గర, బంధువుల దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది, అది ఒక్కటి ఆలోచించుకోండి మీరు. దయచేసి అధికార పక్షమైనా విపక్షమైనా ఎవరైనా ఒకటే, మాకు మా ఉద్యోగం మేము చేస్తాం అంతవరకే.